Thank you.
జగిత్యాల పురపాలక సంఘం తరపు నుంచి టెంపుల్ లైట్స్ అదేవిధంగా కొన్ని అరేంజ్మెంట్స్ చేసి అమ్మవారిని సేవించుకోవడం జరిగింది. పురపాలక సంఘం తరపు నుంచి ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్గొన్నటువంటి గౌరవ 29వ వార్డు కౌన్సిల్ సభ్యులు పంబాల రాము గారికి, అదేవిధంగా నాయకులు దుమాల రాజ్కుమార్ గారికి, పట్టిల్లు గారికి నాయకులు, అదేవిధంగా రాజేశన్న గారికి ముఖ్య నాయకులు, నవీన్ గారికి, అదేవిధంగా మన ఇక్కడ పాల్గొన్నటువంటి అధ్యక్షుడు జయనకున్న రాజేందర్ గారికి, వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా మహిళా కోరిక ఎంతో చక్కగా కోణాలు తీస్తూ ఇంత ఎండలో కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ధ్యానిస్తూ అక్కడి నుంచి తరలి వస్తూ ఉన్నారు. మంచిగా భారతదేశం నుంచి ఎక్కడెక్కడి నుంచి ప్రతి ఇంటి నుంచి ఆనందిస్తూ అమ్మవారిని సేవిస్తూ ఉన్నారు. వారందరికీ మా సోదర సోదరి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దగ్గులు అమ్మవారి బోనాల సందర్భంగా జగిత్యాల పట్టణంలోని దగ్గుమల్ల దగ్గులమ్మ ఆలయంలో ముఖ్యంగా మా ముదిరాజు ఇంకా ఆడబిడ్డలు, అదేవిధంగా గౌరవ పెద్దలు, యువకులు ఆరాధించుకుంటూ ఈరోజు పోచమ్మ తల్లి బోనాలు తీయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ఉత్పత్తి చేపట్టు మా కౌన్సిలర్ రామ్ గారికి, అధ్యక్షుడు రాజ్ గారికి, యూత్ నవీన్ గారికి, అదేవిధంగా టెంపుల్ ఇన్ఛార్జ్ నవీన్ గారికి ఈరోజు ఎంతో పవిత్రంగా భావిస్తూ ఆడబిడ్డలు బోనాలు తీసుకొని వస్తూ ఉంటే వారి వెంట వస్తున్న మా ముదిరాజ పెద్దలకు, యువకులకు, అక్క చెల్లెలందరూ కూడా పండుగ శుభాకాంక్షలు. ఈ దగ్గులమ్మ ఆలయం, పోచమ్మ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి భక్తులు ఎంతో భక్తితోటి వచ్చి వారి మొక్కులు తీర్చాలని చెప్పి అమ్మవారికి పూజలు చేసుకుంటూ ఉంటారు. ఈనాడు ఇంటింటి నుంచి కూడా ఒక బోనం తీసుకొని ఇక్కడ రావడం జరుగుతారు. ఈ బోనాలే కావచ్చు, బతుకమ్మ కావచ్చు, వివిధ మన పండుగలన్నీ కూడా దాదాపు కర్మవేత్తున పోతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఎన్నో పండుగలను కూడా అధికారికంగా చేస్తూ వీటన్నిటి కూడా ప్రభుత్వం కూడా కొన్ని నిర్వహిస్తాం. స్థానికంగా ఇవి మన గ్రామాలకు, మన పట్టణాలకు సంబంధించింది కాబట్టి, ఇది మన జగిత్యాల పట్టణానికి సంబంధించింది కాబట్టి ముఖ్యంగా మా గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు, కౌన్సిలర్ గారు, సిబ్బంది ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈ ప్రాంతం అంతా కూడా మంచిగా శుభ్రపరిచి ఇక్కడ టెంట్లు, లైట్లు అవన్నీ కూడా ఏర్పాటు చేసినందుకు మా మున్సిపల్ చైర్పర్సన్ గారికి, కౌన్సిలర్ గారికి, వారు సహకరించిన మిగతా కౌన్సిలర్లకు, సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ దగ్గులమ్మ పోచమ్మ దయవల్ల
మన ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, అదేవిధంగా ప్రజలందరూ కూడా ఆయుధ ఆరోగ్యంతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈనాడు అన్ని కార్యక్రమం కావాలనుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. Thank you.